తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి టి దేవేందర్ గౌడ్ త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు తనయుడు వీరేందర్ గౌడ్ కూడా కమలం తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్తో ముగిసింది. ఆ వెంటనే ఆయనను బీజేపీ నేతలు సంప్రదించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీలో చేరిక విషయంలో కొంత ఆలోచనలో పడ్డారని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తోంది. టీడీపీని విడుతున్నారంటూ వస్తున్న వార్తలపై దేవేందర్ గౌడ్ స్పందించారు. తమకు ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన ఏది లేదని స్పష్టం చేశారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.